ఇప్పుడు వచ్చేసరికి మూడు రాజధానులు అన్నారు, సంబంధించినంత వరకు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన అన్నట్టుగానే మూడు రాజధానులు డెవలప్ చేసినా లేదు ఒక రాజధాని మీద స్టిక్ అయినా మన రాష్ట్రంలో యువతకి కొంత కాకపోయినా కొంత అయినా నిరుద్యోగ సంఖ్య తగ్గేదని చెప్పి నిపుణులు అంటున్నారు. దాని మీద మీరు అది ఖచ్చితంగా జరిగిందండి. ఇప్పుడు మా పాప బీటెక్ అయిపోయింది, ఎవరో సంగతొద్దు, అది మామూలుగా క్యాంపస్ సెలక్షన్ చేశారు, మళ్ళీ కాల్ లెటర్ పంపుతామన్నారు. ఇవాళ ఏ కంపెనీలు లేక ఏమీ లేక కాల్ లెటర్ లేదు ఏమీ లేదు, మళ్ళీ మేము అదర్ కోచింగ్లు అని చెప్పి ఖర్చు పెట్టిన డబ్బులు కాకుండా మళ్ళీ అదనంగా నాలుగు నెలలు పెట్టి హైదరాబాద్ పంపించుకుని జావా ఫుల్ స్టాక్ అని అవన్నీ ఇవన్నీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అదే కంపెనీలు ఉంటే చిన్నదో పెద్దదో ముందు అట్లా అవగాహన ఇట్లా చేరడానికి ఒక 25,000 రూపాయలు ఉద్యోగంలో చేరినా నిదానంగా వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ మీద లేదా వాళ్ళ టాలెంట్ని బట్టి కంపెనీలు పెంచుకుంటే పోయి అటువంటిది వాళ్ళ 10,000 రూపాయలు కాడ చేర్చుకునే స్థితి లేని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందండి. ప్రధానంగా చూసుకుంటే ప్రత్యేక రైతులకు అండగా ఉండటం కోసం రైతులకు మూడో పంటకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారిలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో 70% పైగా కంప్లీట్ అయిపోతే ఉన్న 30% 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టుసీమ తీసుకొచ్చారు. పట్టుసీమ నుంచి కూడా సరైన సమయంలో నీళ్ళు ఉన్న పరిస్థితి. ఇదే పట్టుసీమ నుంచి కనుక సరైన సమయంలో నీళ్ళు ఇచ్చినట్లయితే రైతులు తుఫాను బారిన డిసెంబరు నవంబరు నెలల్లో వచ్చేటువంటి తుఫాను బారిన పడకుండా గట్టెక్కేవాళ్ళని చెప్పి నిపుణులు అంటున్నారు. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద ఇద్దరు వైసీపీ ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకరు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చారు కంబాటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు, దాని మీద మీరు ఏమండి? వాళ్ళకి అసలు ఇరిగేషన్ అంటేనే అవగాహన లేని మినిస్టర్స్, వాళ్ళకి తగ్గట్టే మన సీఎం గారి కాడ అవగాహన లేని. అందులో ఆయన దగ్గర పంతం మేము నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఒక వ్యక్తి చేస్తే దాన్ని మనం చేయడానికి వీల్లేదు, దాన్ని ఆపేయాలి, మళ్ళీ కొత్తది చేయాలి. ఎంతసేపు ఇప్పుడు సంక్షేమ పథకాలని పెట్టుకుంటా వెళ్ళి లోగడ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో పిల్లలకు విదేశీ చదువులు కానీ ఉండేది అమౌంట్ ఇచ్చేవాళ్ళు, బడ్జెట్ కేటాయించేవాళ్ళు, ప్లస్ ఎస్టీ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాను, ఎస్సీ బీసీ సబ్ ప్లాను అని అన్ని రకాలుగా ఉండి అన్ని రకాల వాళ్ళకి లోన్లు ఇచ్చేవాళ్ళు. అవన్నీ తీసేసిన బీసీ ఆస్త అభయాస్తమని ఆనాస్తమని ఈనాస్తమని ఆ 15,000 రూపాయలు వేస్తున్నారండి. ఒక 15,000 రూపాయలతో ఏమయ్యేది? అదే అంతకుముందు స్కీములు డెవలప్ చేసి నడితే ఒక సామాన్యంగా చదువుకున్న ఇంట్లో వ్యక్తి నిరుద్యోగం ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు పెట్టి ఏదో ఒకటి పెట్టుకుని చేసుకోగలిగే ఆలోచన ఉండేది, శక్తి ఉండేది. అటువంటిది వాళ్ళ ఆ 15,000 రూపాయలు వేసి నేను అందరికీ వేస్తున్నానని చెప్పుకుని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్పితే అది ప్రజలకు ఏమీ ఉపయోగపడతలేదనేది నా ఒక అపోహ. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో ఒక కంపెనీ వచ్చింది లేదు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన వచ్చేసరికి ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు, ఒకరు వచ్చేసరికి విద్యాశాఖ మంత్రి గారు. అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువులు చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అంటే, సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు అయితే ఐటీ కంపెనీల గురించి పట్టించుకునే పరిస్థితి. దాని మీద మీరు పట్టించుకుంటే ఈ పరిస్థితి ఎందుకు ఉండేదండి? ఇవాళ యువత ఎంత వ్యతిరేకత తిరగాల్సిన పరిస్థితి ఎందుకు ఉండేది? ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలని ఏదో చిన్న చిన్న వాళ్ళకి జరుగుతుందే తప్పితే ఆ సంక్షేమ కార్యక్రమాల్లో 100కి ఒక 15% వాళ్ళు న్యాయం జరుగుతుంది, 80 మందికి ఒక న్యాయం జరగట్లేదు. ఒక 5% అంటే ఎట్లాగూ ఉండరు వాళ్ళు, ఉంటా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరం లేని పరిస్థితి ఇది. దీనివల్ల ఐటీ గురించి అవగాహన లేని మినిస్టర్లు ఎక్కడ ఉంటాము? విద్యుల గురించి లేకుండా ఉంటాము. నాడు నేడు అని పెట్టి అదొక స్కామ్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసే స్కామ్లన్నీ ఏంటంటే అఫీషియల్ స్కామ్స్, అఫీషియల్గా ఉంటాయి, ఎవరు దొంగపాట పట్టుకోలేని. ఎందుకంటే అన్నీ ఆ స్కీమ్ ఈ స్కీమ్ అంటాడు, దాంట్లో నుంచి సగం ఆయనకి వెళ్తుంది సగం ప్రజలకు వస్తుంది. దీన్ని ఎవరు క్వశ్చనించేది కాదు, ఇది అవినీతి జరుగుతుంది అనేది కాదు. ఆయన అధికారులకు నేర్పింది ఏంటంటే అఫీషియల్ స్కామ్స్ పెట్టండి, దాని ద్వారా పంపించండి మాకు అని చెప్పి ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేయటమే తప్పితే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. అదంతా చూస్తే ఏ రకంగా అయినా మళ్ళీ ప్రజల నెత్తి మీద ట్యాక్సెస్ రూపంలో పడి ట్యాక్సులు బరా
ఉన్నా ప్రజల కాడ మన ఇంట్లో 15,000 వస్తున్నాయి అన్నారే తప్పితే మనం నెలకు కరెంటు బిల్లు 200 రూపాయలు కట్టేది 600 రూపాయలు కడుతున్నాము, దేనివల్ల పెరిగిందని ఆలోచించే ప్రజల కాడ చాలా తక్కువగా ఉన్నారండి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారు పాదయాత్ర సమయంలో ఇచ్చినట్టు హామీల్లో ఒకటి, నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు గనక ఇస్తే నేను కేంద్రం మెడ వంచనే ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. 2, మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడడానికి రానన్నారు. మద్యపానం నిషేధం చేయకపోగా అదే మద్యం తాగడం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది చనిపోయిన దాఖలాలు కనబడుతున్నాయి. ఏడాదికి వచ్చేసరికి మద్యం నుంచి 30-40 వేల కోట్లు ఓన్లీ మద్యం వల్లే తాడేపల్లి పాలసీకి వెళ్తుంది అంటున్నారు. దాని మీద మీరు అంటారు. ఇప్పుడు కేంద్రాన్ని మెడలోంచి తీసుకొస్తాం అనేది సబ్జెక్టు, అది మన స్థాయిని మించిన సబ్జెక్ట్ అండి. దాని మీద మనం ఎక్కువగా మాట్లాడలేము. మన రాష్ట్రంలో మద్యపానం గురించి అడిగారు కాబట్టి చెబుతున్నాను. మద్యపానం పూర్తి నిషేధం చేస్తానని ఊరికి 10 షాపులు చేసి వాళ్ళ ద్వారా పంపించి ఎక్కడైనా సరే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అటువంటిది కొత్త గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో తీసుకొచ్చిన జీవో ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ లేవు, మొత్తం ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఆన్. ఈ క్యాష్ ద్వారా 800,000 కోట్లు వెనకపోతుంది, ఎంత గవర్నమెంట్కి వెళ్తుంది అనేది ఆలోచన లేకోకుండా పోయింది. దీనివల్ల ప్రజలు సామాన్యులు 15 రూపాయలకి తయారయ్యే బాటిల్ కంపెనీ ట్యాక్సెస్తో కలిపితే 25 రూపాయలు అవ్వచ్చు లేకపోతే 30 రూపాయలు అవ్వచ్చు, కానీ 150 రూపాయలు అమ్ముతున్నారు. అదే విలేజెస్లోకి వెళ్ళేటప్పటికి బెల్ట్ షాపులు పెట్టేసేసి 150 రూపాయలని 200 రూపాయలకు అమ్మి ఇవాళ తాగలేని పరిస్థితికి ప్రజలు ఏర్పడ్డారు. తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోయారంటే ఈ దిక్కుమాలిన కంపెనీస్తో ఏయో బుబుల్ కంపెనీ, డబల్ కంపెనీ, ఏయో పిచ్చి రకాల కంపెనీలే, కానీ ఒక్కటి కాడ ఎమ్మెల్సీ కంపెనీ అనేది లేదండి. అసలు మన రాష్ట్ర చరిత్రలోనే వైన్స్ని మార్చిన ఘనత ఎవరిది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే కనపడింది తప్పితే, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తెలుగుదేశం గవర్నమెంట్ ఉండ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఉండ ఇటుండాటి మీద పెట్టలేదు. ఈయన సొంత ప్రయోజనాల కోసం సొంత ఆలోచనతో మద్యపానం అనే దాన్ని దుర్వినియోగం చేసి పడేశాడండి. ప్రధానంగా పర్యాటక రంగాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారంటారు? పర్యాటక రంగం అంటే ఏదో కొంత జరుగుతూ ఉంటుందండి, ఏదైనా ఒక స్కీమ్లో కొంత జరుగుతుంటుంది, కానీ దాని మీద అసలు ఆయనకి ఏది దృష్టి ఉంది? ఇప్పుడు బయటకు వస్తాడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడే విధం ఎక్కడ దాకా? ఎందుకండి, సంవత్సరం కిందట అవనగడ్డకు వచ్చారు, 200 కోట్లు ప్రకటించారు, ఇవాళకి 200 కోట్లలో కనీసం 1 కోటి రూపాయలు వరకు కూడా జరిగిన ఘనత దాఖలా లేవు. సంబంధించినంత వరకు పర్యాటక రంగ మినిస్టర్ గారు రోజా గారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమె గారు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామే, కానీ ఇవన్నీ ఆయన మెప్పు కోసం వీళ్ళు మాట్లాడతామే, కానీ వీళ్ళకి ఒక సబ్జెక్టు కానీ ఒక అవగాహన కానీ ఒక దాని మీద అసలు ఏమీ లేదు. వాళ్ళ పోస్ట్ కోసము ఆయన్ని కానీ మెచ్చితే వీళ్ళు అధికారంలో ఉంటాము, వీళ్ళకి మినిస్టర్ల కోసం మాట్లాడతామే తప్పితే ఆమెకు అసలు ఏమీ తెలియదు. అదే సార్, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ప్రతి ఒక్క మంత్రిని గడప గడపకే తిరగమంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ను వై జగన్ నీడ్స్ ఏపీ అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టారు. తర్వాత వచ్చేసరికి ఈ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? గడప గడపకు వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యల గురించి తెలియజేస్తారు, కానీ ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టి ఆయన వచ్చే గంట ముందు వాలంటరీని పంపించి ఇదిగో మీకు ఎంత వచ్చింది అని ఒక పేపర్ మీద ఒక బుక్లెట్ మీద వేసేసి నోరెప్పుకోకుండా ఇది చెప్పడమే, కానీ మనం నోరెప్పి చెబితే ఆయన ఊరుకోరు, మనం చెప్పకూడదు, మీరు అట్లా కనుక చెబితే మీకు నెక్స్ట్ మీ పెన్షన్ తీసేస్తాం లేకపోతే మీ ఆధార్ కార్డు తీస్తామని ఈ వాలంటరీ వ్యవస్థ ఒకటి దళారీ వ్యవస్థగా మారిపోయి అసలు సామాన్యులకు ఏమండి ఒక విషయం అండి, రేషన్ బియ్యం అనేది రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం అనేది ఇవాళ పుట్టింది కాదండి, అది ఇప్పటి నుంచో ఒక డీలరు ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి నా అవసరం కోసం నేను డీలర్ దగ్గరికి వెళ్ళి నా బతుకు తినటం కోసం నేను బియ్యం తెచ్చుకోలేనండి, నా ఇంటికి వచ్చే వాళ్ళకి నా అవసరం ఎందుకు సన్న బియ్యం ఇస్తానన్నాడు. సన్న బియ్యం కాదు, దొడ్డు బియ్యం కాదు, అదొక స్కామ్ అండి. 100,000 బైక్స్ వెహికల్స్ కొంటాము, దానిలో ఒక స్కామ్, డీలర్లే వాళ్ళ పొట్ట మీద కొట్టాడు, వాళ్ళకి ఏమీ లేకుండా అది కేడ కేంద్రం కాడ కలగజేసుకోకపోతే అసలు ఆ డీలర్స్ అనేవాళ్ళని ఎత్తేసేవాడు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వాళ్ళని ఒక గోడౌన్ స్టాక్ గోడౌన్ లాగా వాడుకుంటామే తప్పితే ఒక డీలర్స్ కాడ దీనివల్ల న్యాయం జరిగింది ఏమీ లేదు. డిజిటల్ ప్రకారం అంటున్నాడు, అసలు ఎన్ని దొంగ బియ్యం పోతున్నాయండి. ఒక నెలాఖరికి వెళ్ళి చూస్తే వీళ్ళకి ఒక ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ అది వాళ్ళ నాయకుల కనుసంధానంలో ఇది జరుగుద్ది. అసలు ఏది కరెక్ట్గా జరుగుతుందంటారు, ఏది కరెక్ట్గా జరగట్లేదు. రెవెన్యూ వ్యవస్థ జరుగుతుందా, ఒక పోలీసు వ్యవస్థ జరుగుతుందా, ఏ వ్యవస్థ కూడా బాగోలేదు. ఆయన దేని గురించి పట్టించుకోరు, పట్టించుకున్నా గట్టిగా ఏదన్నా అడిగితే వాళ్ళకి పైనుంచి ఫోన్లు వస్తాయి, వీళ్ళు అధికారులు రిస్క్ తీసుకుంటలేరు.